అందరికీ నమస్కారం. పట్టాభిరమ బాణంలో మనం పాజిటివ్ థింకింగ్ గురించి, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ గురించి, పవర్ ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇటువంటివి చాలా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు మాట్లాడుకునేది ది పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్. పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ ఏమిటి, దాని గురించి చెప్పడం ఏంటి అని చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం తెలియకుండా ఆ నెగిటివ్ థింకింగ్ అనే ఒక ఫీలింగ్ మైండ్లోకి రాగానే దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే చివరికి అదే జరుగుతుంది. యూ ట్రై, యూ మే ఫెయిల్. ట్రై వన్స్ అగైన్, యూ మే ఫెయిల్. కానీ అది ఫెయిల్యూర్ కాదండి. టోటల్గా వెన్ యూ గివ్ అప్ అది ఫెయిల్యూర్ అవుతుంది. సో అలాగే దేని గురించి భయపడకండి. నాకు ఏదైనా అవుతుందేమో, నాకు ఎలా అవుతుందేమో, మా ఇంట్లో వ్యాపారం చేసిన వాళ్ళు అందరూ నష్టపోయారు, మా ఇంట్లో 45 ఏళ్ళు వచ్చేదాకా ఎవరు ఆరోగ్యంగా లేరు, మా ఇంట్లో హార్ట్ అటాక్, వంశపారంపర్యం, ఇవన్నీ ఇప్పుడు సైన్స్ ఎంతో డెవలప్ అయింది. అనవసరపు భయాలు, భ్రాంతులు పెట్టుకోకండి. యూఆర్ యునీక్, దట్స్ ఆల్. ఈ 5 ఏళ్ళు దేనికి అది ప్రత్యేకం, మీరు కూడా అంతే. ఒకసారి నా దగ్గరికి తాంత్రికుడు లాంటి మనిషి వచ్చాడు, మొత్తం అన్ని చేతులకి ఉంగరాలు అవి ఇవి. ఎందుకు వచ్చారండి, నేను కౌన్సిలర్ని, సైకాలజిస్ట్ని అంటే, కాదు మీరు మ్యాజికల్ కూడా చేసేవారు కదా, చేసేవాడిని అనుకోండి. ఇప్పుడు ఏదో సరదాగా చిన్నపిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికే తప్ప మ్యాజిక్ ప్రొఫెషన్ కాదు. కానీ నాకు కొన్ని ఇంద్రజాలాలు నేర్పాలి మీరు అన్నాడు. ఎందుకంటే నాకు అంతర్వాణి ప్రబోధం శక్తి ఉందండి, అంటే నేను చెప్పింది కరెక్ట్ అయిపోతుంది. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను, ఆ 2 ప్రశ్నలకి మీరు కరెక్ట్గా సమాధానం చెప్పారనుకోండి, మీకు నేను ప్రొడిక్షన్ ఇస్తాను, అది జరిగిపోతుంది అన్నాడు. నా దగ్గర అప్పుడు ఒక అసిస్టెంట్ ఉండేవాడు, తిమ్మారెడ్డి అని. తిమ్మారెడ్డి, ఏమని ఏదైనా అడుగు సార్ని అని. వాడు కొంచెం తిమ్మారెడ్డి మంచాడే కానీ కొంచెం తిక్కాడు. ఆ తిమ్మారెడ్డి కేసు తిరిగి ఆ తాంత్రికుడు, నువ్వు ఏదైనా ఒక ఫ్లవర్ తలుచుకో మనసులో అన్నాడు. తలుచుకున్నాను సార్ అన్నాడు. ఏం తలుచుకున్నావు? కాలీఫ్లవర్ అన్నాడు. ఆ తాంత్రికుడి కోపం వచ్చింది. ఏం సార్ ఇట్లాంటి తింగరళ్ళని పెట్టుకున్నారు మీ దగ్గర అన్నాడు. మీరు ఏదైనా పువ్వు అన్నారు కదా, వాడు అది కూడా పువ్వు అనుకున్నాడు. సరేలే, ఇప్పుడైనా కరెక్ట్గా చెప్పు. వాడు చదువుకుంటున్నాడు పాపం, తిమ్మారెడ్డి బీకామ్ చదువుతున్నాడు. ఏదైనా ఒక పండు తలుచుకో, ఏదైనా ఒక పండు తలుచుకో అని. వాడు ఇలా అని తలుచుకున్నాను సార్. ఏంటో చెప్పాను, చింతపండు అన్నాడు. ఇంకా వాడికి ఎంత కోపం వచ్చిందంటే ఆ తాంత్రికుడికి, నువ్వేం చేస్తున్నావు అన్న, బీకామ్ చదువుతున్నావు, ఈసారి ఫెయిల్ అవుతావు నువ్వు అన్నాడు. ఎలా ఫెయిల్ అవుతాను సార్ అన్నా? నువ్వు ఫెయిల్ అవుతావు, నాకు అంతర్వాణి చెప్తుంది పదే పదే. నన్ను నువ్వు మోసం చేస్తావా? అయిపోయింది, ఇక నీ చదువు అనవసరం, నీ సార్ దగ్గర ఏదో పని చూసుకో, చదువు మారే, ఫెయిల్ అవుతావు, అయినప్పుడు చూద్దాంలేండి. వాడు కాన్ఫిడెంట్గానే ఉన్నాడు. తర్వాత వెళ్ళిపోగానే, రే వాళ్ళు అలాగే ఉంటారా, నువ్వు భయపడితే నువ్వు భయపడతావు. వాడు ధైర్యంగానే వెళ్ళాడు. కానీ ఎగ్జామ్స్ ఇంకొక 1 వారం రోజులు ఉన్నాయనిగా ఒక రోజు మా దగ్గరకు వచ్చి, సార్ వాడు ఆ తాత్రికుడు చెప్పి నిజమవుతుందేమో సార్ అన్నాడు. ఏం, ఇంతవరకు నేను పుస్తకాలు తీయలేదు సార్, తీస్తే నాకు నిద్ర వచ్చేస్తుందా అన్నాను. అది దాని గురించి వర్రీ అవ్వద్దు, టీవీ చూస్తే నిద్ర వస్తుందా? టీవీ చూస్తే రాస్తారా అంటే, నీకు కాన్సన్ట్రేషన్ ఉంది, మేము భయపడుకో. కానీ ఎందుకోసారి కొంచెం చాలా టెన్షన్గా ఉంది. చివరికి రేపు ఎగ్జామ్ అనగా చాలా గాబరాగా వచ్చాడు. సార్ నేను రాయట్లేదు సార్ ఎగ్జామ్. ఏం ఫెయిల్ అయిపోతా సార్? మా తాంత్రికుడిని అవమానించాను కదా నేను, అది జరపడేది, చెప్పించాడు సార్ నిన్ను పిచ్చివాళ్ళ. ఇలాంటి వాటి అన్నింటికి నువ్వు భయపడితే ఇప్పుడు నా దగ్గర నువ్వు పని చేయడానికి వస్తున్నావు, నా పరువు పోతుంది, ముందు కూర్చోవని చెప్పి హిప్నటైజ్ చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సజెషన్స్ ఇచ్చాను. వాడని ధైర్యంగా రాశాడు. మొత్తం 3 టైమ్స్ చేశాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అది వేరే విషయం. అంటే ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నెగిటివ్ థింకింగ్ ఎలాంటి పని చేస్తుందంటే, ఎంత పవర్ఫుల్ ఫెలోనైనా సరే వాడు ఒక్కసారి కుదేలేపోయేలా చేస్తుంది. చెడు జరుగుతుందని మీరు అనుకుంటే జరగడానికి అవకాశం ఉంది, మంచి జరుగుతుందని పదే పదే అనుకుంటే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. అవదని అనట్లేదండి. సో కాబట్టి ది పవర్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్, దానికి చాలా పవర్ ఉందండి. దీన్ని ఈ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఏమంటారంటే, కిల్ దోజ్ యాంట్స్ అంటాడు. ఈ యాంట్ అంటే నెగిటివ్ థింకింగ్, ANT అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్, ANT. కిల్ దోజ్ యాంట్స్ అంటాడండి. మనకి తెలియకుండా కొన్ని యాంట్స్ మనల్ని కుడతాయండి. కుట్టగానే చాలాసేపు ఉంటుంది ఆ సలుపు బాగా, ఆ నెగిటివ్ థింకింగ్. దానికి మీరు ఏదో ఒక లోషన్ రాసుకుని లేకపోతే మైండ్ డైవర్ట్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇవి 9 ఉంటాయండి.
ఈ రకరకాల నమ్మకాలు. ఇప్పుడు చిలక జోస్యం కూడా ప్రిడిక్షన్ చెప్తుంది. ఆ చిలక పాపం దానికి ఏమీ తెలియదండి, పంజరంలో పెట్టేశారు దాన్ని. ఒక్కసారి తీస్తాడు ఆయన, తీగానే బయటకు వస్తుంది. వచ్చిన వాడిని బట్టి ఇతను ఏం చేస్తాడు, అక్కడ ఉన్న ఒక జామ పండు ఉంటుంది ముక్క, ఏదో దానికి రాస్తాడు ఒక గింజ. అది అలా వచ్చి దాన్ని బట్టుకు రాదు. దాంట్లో నీకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, నీకు అలా ఉన్నాయి, లేకపోతే నీకు ఇన్ని లాభాలు ఉన్నాయి, డిఫరెంట్గా ఉంటాయి అందులో రాసి పెట్టుకుంటాడు. నిజానికి చిలక జ్యోతిష్యం చెప్పేవాడికి వాడి జాతకం వాడికే తెలియదండి. అదంతా ఉంటే చిలక జ్యోతిష్యం ఎందుకు చెప్పండి పబ్లిక్ ఆడందరు కూర్చొని. సో దాని మీద ఒక ఇంటర్నేషనల్గా ఒక జోక్ కూడా వచ్చింది. చిలక అంటుంది, రే దౌర్భాగ్యుడు, అసలు నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, నేను తీసే దాంట్లో ఏమీ లేదు, నాకు వాడేం చెప్తే అది లాగాను నేను అని. సో ఈ తొమ్మిది చీమలు ఏంటంటే, ఈ చీమల్ని ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ని మనం చంపేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మనల్ని ఆ చీమ కుట్టకుండా చూసుకోవాలి. కుట్టడం అంటే దాన్ని మైండ్లోకి యాక్సెప్ట్ చేయడం. అవేంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ లేబలింగ్ అంటారు. లేబలింగ్ అంటే ఇది ఇంతే, ఇగో ఈరోజు నేను నాకు మంచి రోజు కాదు, ఈరోజు నేను రాస్తే ఎగ్జామ్ ఫెయిల్ అవుతాను, నాకు తెలుసు. ఈ బ్లూ షర్ట్ వేసుకున్న రోజున గ్యారంటీగా పాస్ అవుతాను. బ్లూ షర్ట్ ఏమో మా అమ్మ రాత్రి వాషింగ్కి పడేసింది, చెప్పాను అయినా పడేసింది, ఇప్పుడు చూడండి నేను ఫెయిల్ అవుతానండి, గ్యారంటీగా ఫెయిల్ అవుతాడండి. ఈ దౌర్భాగ్యం, ఆ చొక్కా రాయదు కదండి పరీక్ష. అలాగే ఈ క్యాస్ట్ వాళ్ళు ఆరు డేంజరస్, ఈ మతం వాళ్ళతో స్నేహం చేస్తే మనల్ని గ్యారంటీగా ముంచుతారు, ఇంతవరకు వీళ్ళతో సక్సెస్ అయిన వాళ్ళు లేరు, ఇది ఈ కాంబినేషన్ కుదరదు. అది లేబిలింగ్ అంటే ముద్ర వేయడం. రెండవది ఫీలింగ్ గిల్టీ. నేను చిన్న తప్పు చేశాను చదువుకునే రోజుల్లో, ఒక డాక్టర్ చెప్పాడండి, చదువుకునే రోజుల్లో నేను కాపీ కొట్టాను, మా నాన్న పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు, ఎంసెట్ పేపర్లు లీక్ అవడానికి ముందు నాకు ఇచ్చాడు, నేను పాస్ అయ్యాను కాబట్టి ఎంబీబీఎస్ చదివాను, కానీ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ నౌ, ఎందుకంటే ఆ పేపర్లు నాకు ముందే వచ్చాయి. అతను ఎంబీబీఎస్ అయ్యాడు కానీ ఆ తర్వాత ప్రాక్టీస్ పెట్టమంటే నేను చంపేస్తానేమో జనాన్ని, ఎందుకంటే నాకు రాదు. కౌన్సిలింగ్ వస్తే చెప్పాను, చూడు నువ్వు ఎంబీబీఎస్ కరెక్ట్గానే లేదు, ఆ ఎంసెట్ ఎగ్జామ్ ఆ 3 గంటల పరీక్ష కాదు కదా నీ జ్ఞాన పరీక్ష, నువ్వు అంతకుముందు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ నాకు ఎక్స్ట్రార్డినరీ మార్క్స్ వచ్చాయి అని ధైర్యం చెప్పాను. తర్వాత స్టార్ట్ చేశాడు అండ్ పీజీ గీజీ అయింది. ఇప్పుడు ఒక పెద్ద దేశంలో అతను చాలా ఉన్నతమైన ఇదిలో ఉన్నాడు. ఇక మూడవది హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నిజానికి ఆరోగ్యంగానే ఉంటారు కానీ నాకు ఏదైనా అవుతుందేమో, నాకు ఏదైనా అయితే ఎలాగా. సరిగ్గా మా ఫాదరు 50th ఇయర్లో చనిపోయారు, మా తాతయ్య కూడా అలాగే చనిపోయాడు. వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో వ్యసనాలు ఉండొచ్చు, నేనెందుకు చచ్చిపోతాను. ఆ నెగిటివ్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఇక జర్నీ చేయలేరు, ఎక్కడికి వెళ్ళినా ఎవరిన వాళ్ళని తోడు తీసుకెళ్ళడం. ఇక నాలుగవది సూపర్స్టిషన్స్. మా ఇంటికి వాస్తు సరిగ్గా లేదు, మా ఇంటికి బాగా దిష్టి ఉంది, మాకు ఇలా జరుగుతుంది, మాకెవరో మా ఫ్యామిలీకి ఇలా చేశారు, అందుకే అందరూ ఏదో రకంగా సమస్యల్లో ఉన్నాం. అది భయంకరమైన నెగిటివ్ ఫోర్స్ అండి. ఇక ఐదవది బిలీవింగ్ ఇన్ ప్రిడిక్షన్స్, అంటే ఈ జాతకాలు ఇవి చెప్పి ఇవే జరుగుతాయని. నేను 16 సంవత్సరానికి చచ్చిపోతానన్నారండి, ఆ తర్వాత 50 ఏళ్ళు పైనే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యే హ్యాపీగా ఉన్నారండి. ఈ ప్రిడిక్షన్స్ చెప్పేవాళ్ళు ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవాలండి, అవేమి నమ్మకండి. ఇక ఆరవది ద ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, గాఢంగా ప్రేమించాను, లేదా ఒక అబ్బాయిని ప్రేమించాను, అన్నీ బాగున్నాయి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే, మీరు చూసుకునేటప్పుడే చూసుకోండి ఆ కంపాటబిలిటీ, కరెక్ట్ చదువు కానీ ఇంకోటి కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా. అవి ఇక లేనప్పుడు జరగచ్చు, అంతేగాని ఫెయిల్ అవుతుందేమో మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అని 10 సార్లు నువ్వు అన్నావు అనుకో, ఆ అమ్మాయి కూడా నిజమే మా ఇంట్లో మా నాన్న ఒప్పుకోవట్లేదు. నెక్స్ట్ది ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కానీ నేను సెలెక్ట్ అవ్వను, ఎందుకంటే అక్కడ సెలక్షన్ చేసేవాళ్ళంతా వేరే కులం వాళ్ళంట, లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళంట, మన వాళ్ళని ఎవరిని తీసుకోవాలంట. నేను చెప్తున్నా కదా, ఏ పని చేసినా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అది ముందుకు వెళ్ళనీయదండి. వీడిని ఎంత ట్రై నువ్వు చేస్తే అందరికైనా 1 అవుతావేమో, అబ్దుల్ కలాంని ఆ మనసులో పెట్టుకో. తర్వాతది టేకింగ్ అప్ న్యూ టాస్క్. కొత్త పని చేయాలంటే నాకు రాదు, ఆ మధ్య
చాలా కాలం క్రితం కంప్యూటర్స్ వచ్చిన కొత్త రోజుల్లో టైపిస్టులు మేము కంప్యూటర్ నేర్చుకుని ఉన్నారండి, భీష్మించుకుని కూర్చున్నారు, ఉద్యోగాలు కూడా వదిలేశారండి. కొత్త పని ఇచ్చినప్పుడు నేర్చుకోవాలి. ఈరోజు 40 ఏళ్ళు దాకా వచ్చేదాకా పనిచేసి 50 ఏళ్ళ దాకా కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా ఉన్నవాళ్ళు అది అయిపోగానే ఇంకో కొత్త చదువు చదివి ఇంకేదో కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తున్నాయి, లాంగ్వేజెస్ మళ్ళీ చదువుకుని రాస్తున్నారండి. దీనికి రిటైర్మెంట్ అనేది ఏమీ లేదండి. సో న్యూ టాస్క్ అనేది యాక్సెప్ట్ ఇట్. అండ్ చివరిగా ఇమాజినరీ డేంజర్స్. ఇమాజినరీ డేంజర్స్ అంటే ఒకవేళ యాక్సిడెంట్ అయితే, ఒకవేళ నేను పడితే, ఒకవేళ అలా అయితే, ఒకవేళ ఇలా అయితే అనుకోకండి రా, చెప్తూ ఉంటాను నేను రే అనుకోకండి. పైన తదస్తు దేవతలు ఉంటారు. మనం గతంలో ఒకసారి ద లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇది చూసిన వాళ్ళందరూ అదోసారి చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకుముందు చెప్పాను. ఏదైతే పదే 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 అనుకున్నారో అది అక్షరాలా జరుగుతుంది. సో మరి ఈ పాజిటివ్, ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి పాజిటివ్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 9 చీమల్ని పాజిటివ్గా మార్చుకుని రాసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. ఫ్యూచర్ అంటే భయంగా ఉంది. నాకేమీ భయం లేదు. ఐ హ్యావ్ నో ఫియర్. ఐ ఫేస్ ద ఫ్యూచర్. ఐఎమ్ కాన్ఫిడెంట్. ఐ కెన్ డూ వండర్స్. ఇలా అనుకుని రాసుకుని చదువుతూ మీరు చేయండి. ఈ 9 చీమలు మీ దరిదాపులకి రాకుండా మీరు చేసుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి.